పదమూడో అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చూడండి ఆరో వాక్యం వరకు చదువుదాం. చెప్పండి. ప్రతివాడును పై అధికారులకు చదవండి లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్షను తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడ ఉండ కోరితివా మేలు చేయుము. అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందెదవు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము నీ మీద ధరింపరు. క్రీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ పడి ఉండుటయే మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉన్నారు. ఎల్లప్పుడూ వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ పని చేయగలిగిన వారిగానే ఉన్నారు. ప్రతివాడు దేవుడు ఏమన్నారు చెప్పండి, ప్రతివాడు పై అధికారమునకు లోబడి ఉండవలను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుస్తున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు వారు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడ ఉండ కోరితివా మేలు చేయుము. అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల నీవు భయపడుము. వారు ఊరకని ఖడ్గము నీ మీద ధరింపరు. కనుక దేవుడు అక్కడే ఉంటున్నారండి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఒక అధికారము ప్రతి వారికి కూడా ఒక గృహములో ఒక గృహ అధికారిగా ఉన్నప్పుడు దేవుని వల్లనే పొంది ఉన్నాడు. అలాగే ప్రభుత్వం చేసేవారు కూడా దేవుని వల్లనే అధికారాలు పొంది ఉన్నారు. అలాగే దేవుడు అంటున్నాడు, ఒక అధికారము నీకు వచ్చింది అంటే దేవుని వల్లన. నీవు ఏదో ఒక ఉద్యోగమే కానీ నీ కుటుంబములో నీకు ఒక అధికారమే కానీ, అలాగే ప్రభుత్వాలు చేసేవారు వారికున్న అధికారము దేవుని వల్లనే కలిగి ఉన్నది. కనుక ఈ అధికారము వారు నిర్మించుకున్నది కాదు, వారు ఏర్పరుచుకున్నది మాత్రము కాదు, దేవుని వల్లనే కలిగినది. దేవుని వలన కలిగిన అధికారాన్ని దేవుడు మీతో ఏ రీతిగా మాట్లాడతాడు చెప్పండి. మీకు మెప్పు కలగజేస్తాడు, రక్షణ కలగజేస్తాడు, శిక్ష కలగజేస్తాడు. ఆ అధికారమును మనం వినినప్పుడు, ఆ అధికారులకు లోబడినప్పుడు, ఆ అధికారము కింద మనము ఎప్పుడైతే గ్రహింపు కలిగి ఉన్నామో,
దేవుడు అంటున్నాడు అధికారమును ఎదిరించు వారి మీదకి ఏమొస్తుంది చెప్పండి శిక్ష వస్తుంది అధికారాన్ని ఎదిరించినప్పుడు శిక్ష వస్తుంది అధికారులను అధికారులకు మనము మేలు చేసినప్పుడు నీకు ఏమొస్తుంది చెప్పండి అది మెప్పు నీకు కలుగుతున్నది ఒక అధికారము కింద నీవు అనిగిమనిగి ఉన్నప్పుడు ఆ అధికారములో నీవు పని చేస్తున్నప్పుడు నీకు మెప్పు కలుగుతుంది ఒక అధికారాన్ని నీవు ఎప్పుడైతే ఎదురిస్తున్నావో నీ మీదకి ఏమొస్తుంది చెప్పండి ఏమొస్తుంది చెప్పండి శిక్ష వస్తుంది కనుకనే అధికారులు నీ మీద ఎవరు కూడా ఖడ్గము ఊరికినే సాపరు అంటున్నాడు అధికారులు నీ మీద ఎందుకు మాట్లాడతారు చెప్పండి దేవుని వలన అధికారం మనకు వచ్చినప్పుడు ఆ అధికారాన్ని మనం లోబడక అధికారాన్ని ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకొనుకున్నప్పుడు ఆ అధికారి ఎవరైతే దేవుడు అధికారముతో మాట్లాడుతున్నాడో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆ అధికారి మీద అతని మీద చెరి తీసుకుంటాడు కనుక అధికారులకు అధికారి అయి ఉన్నాడు దేవుడు ఆదామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ భూమి మీద ఆయన ఏం చేస్తాడు చెప్పండి సర్వభూమి ఆయనకు అప్పగించిన తర్వాత ఈ భూమి మీద నీకు నేను సర్వాధికారం ఇస్తున్నాను నీ వీటన్నిటినీ కూడా లోబరుచుకో అని అన్నప్పుడు భూమి ఆకాశ నక్షత్రాలు సమస్తము కూడా ఆదాముకు లోబడి ఉన్నాయి ఆ తర్వాత అవ్వను సృష్టించాడు అవ్వ ఎవరికి లోబడాలి చెప్పండి అవ్వ ఆదాముకు లోబడాలి కనుక అవ్వను దేవుడు సృష్టించినప్పుడు అవ్వ ఆదాముకు లోబడే విధంగా ఉండాలి ఆదాము దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి కనుక దేవుడు ఏం చేస్తాడండి అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారి దేవునికి ఎప్పుడైతే లోబడతాడో అతను చేసే ప్రతి పనిలో కూడా అన్నీ అతనికి లోబడుతూ ఉంటాయి ఎప్పుడైతే అధికారాన్ని ఎదిరిస్తున్నాడో తన మీదకి తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు కనుక దేవుడు ఏ అధికారం నీకు ఇచ్చాడు ఏ అధికారములో నీవు ఉండమని కోరాడు ఊరికనే దేవుడు మన మీద ఖడ్గము సాపడు అంట ఆయన ఊరికనే మనల్ని దండించడు ఊరినే శిక్ష మన మీదకి రానే రాదు అలాగే సౌలు ఉన్నాడు చూడండి సౌలు మరి దేవుని ఆజ్ఞ అతనికి అప్పగించాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి 1 సమూయేలు 15వ అధ్యాయము 2వ వచనములో అక్కడ మాట్లాడుతున్నాడు సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అతనిని అమాలేకీల మీదకి వెళ్ళి అక్కడ ఆ అమాలేకీల యొక్క సమస్త ఆస్తిని అంతటిని కూడా ఏమన్నారు చెప్పండి ఇశ్రాయేలీలకు చేసి ఉన్నది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే వారిని ఏమన్నారు చెప్పండి ఐగుప్తులో నుండి కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభూములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని దేవుని చేత అతనికి వర్తమానము దేవుడిచ్చాడు ఇదిగో సౌలా నీవు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేసి వారికి కలిగినది సమస్తము నాశనము చేయి ఎందుకంటే అమాలేకీయులు నాకు వారు విరోధముగా వారి చేతులు లేపారు నా ఆజ్ఞకు వారు తిరగబడ్డారు ఈ భూమి మీద అమాలేకులు దేవుని యొక్క సింహాసనానికి ఎదురుగా నిలబడ్డారంట దేవుని సింహాసన ఆజ్ఞలకు లోబడక వారు ఎదురు తిరిగి ఉన్నారు గనక వారు జీవించినంత కాలము కూడా అమాలేకులు దేవునికి వైరము ఉన్నది అని నిర్గమకాండం 17వ అధ్యాయము
పదహారు వచనములో రాయబడి ఉంది. కనుక దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే అమాలేకీయులు దేవుని సన్నిధిలో విరోధముగా దేవుని యొక్క సింహాసనానికి వారి చేతులను ఎత్తిరి కనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధము అని ఆయన తెలియజేశాడు. కనుక శపించబడిన వారు దేవుని ఆజ్ఞకు లోబడల దేవుని సట్టానికి లోబడల వారు తిరగబడ్డారు. కనుక దేవుని బిడ్డల మీదనే వారు తిరుగుబాటు చేశారు. కనుక అమాలేకీయులు ఎవరు అంటే ఏషావు సంతానం. ఏషావు యొక్క సంతానం ఎవరు చెప్పండి? ఏషావు ఎవరు చెప్పండి? యాకోబు ఏషావు ఇద్దరు అన్నదమ్ములే. ఒకరు దేవుణ్ణి ప్రేమించారు, ఒకరు దేవుణ్ణి విసర్జించారు. విసర్జించారు కనుక దేవుని దేవుడు అంటున్నాడు ఆ సంతానం నా మందిరములో నా సన్నిధికి రావటానికి వీల్లేదని దేవుడే వారిని తోసివేశాడు. తోసివేసి అమాలేకీయుల మీద దేవుడు అంటున్నాడు తరతరముల వరకు కూడా వారికి నాకు కూడా యుద్ధమే అంటున్నాడు. కనుక అమాలేకీయులను సంపమన్నాడు, వారికి కలిగినదంతా కూడా నాశనం చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశారు చెప్పండి? అక్కడ దేవుని ఇచ్చిన అధికారాన్ని అక్కడ ధిక్కరించాడు, దేవుని మాటను అక్కడ నిరాకరించాడు, జాలి చూపాడు, శత్రువులకు అవతకి అధికారం ఇచ్చాడు. దేవుడు ఏ సావాసమైతే చేయొద్దన్నాడో, ఏ మాట అయితే నీవు వారిని కనికరింపకూడదన్నాడో, వారితో నీవు కలవకూడదన్నాడో, వారితోనే సౌలు ఏం చేశారు చెప్పండి? సాంగత్యాన్ని చేశాడు, వారిని కనికరించాడు. కనుక దేవుడు అన్నాడు సౌలు ఉన్న రాజ్యము అతని యొద్ధ నుండి నేను తీసివేస్తున్నా, సౌలుకి ఇచ్చిన అధికారాన్ని నేను తీసివేస్తున్నా, ఎందుకంటే నా ఆజ్ఞను ధిక్కరించాడు. కనుక దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎవరైతే ధిక్కరిస్తారో, ఎవరైతే దేవుని మాట వినకుండా వారి సొంత మార్గాల్లో నడుస్తారో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారికి ఇచ్చిన అధికారాన్ని ఆయన తీసివేస్తున్నాడు. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో చూడండి, యిర్మీయా గ్రంథము 48:10 దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యిర్మీయా గ్రంథము 48:10 యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడవుతాడంట. దేవునికి స్తోత్రము. దేవుడు ఏ ఆజ్ఞ నీకు ఇచ్చాడో, ఏ రీతిగా నీవు సన్నిధిలో నడుచుకోమన్నాడో, ఏ రీతిగా నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడో, ఆ విషయములో మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నప్పుడు మెప్పు పొందుతావు. దేవుని సన్నిధిలో ఏం పొందుతావు చెప్పండి? నీవు ఘనత పొందుతావు. దేవుని సన్నిధిలో అందరి చేత నీవు అధిక ఘనత పొందుతావు. ఎప్పుడైతే దేవుని అధికారాన్ని నీవు పోగొట్టుకుంటావో, దేవుడు అంటున్నాడు ఖడ్గము, దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అలాంటి వారి మీద ఆయన ఊరకనే ఖడ్గము ధరింపరు. దేవుడు ఎందుకని గద్దిస్తాడు చెప్పండి? దేవుడు ఒక్కసారి రెండుసార్లు మాట్లాడినప్పుడు, మనుషులు ఆ మాటలను విననప్పుడు దేవుడు వారిని గద్దించటం ప్రారంభిస్తాడు. కనుక దేవుని వలన అధికారము, దేవుని వల్ల రక్షణ, దేవుని వల్ల కుటుంబంలో నీకు ఒక స్థానము దొరికినప్పుడు ఆ అధికారాన్ని ఎదిరించిన వారు, ఆ అధికారాన్ని తృణీకరించిన వారు దేవుడు ఏం చేస్తారు చెప్పండి? వారి మీద ఆయన ఖడ్గాన్ని ధరిస్తాడంట. కనుకని దేవుడు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా మనకు మేలుకరమై ఉన్నది. కనుక యోహాను సువార్త 3:8 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 3:8 చెప్పండి. గాలి తనకి ఇష్టము వచ్చిన విసురును, గాలి తనకి ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడికి పోవునో అది నీకు తెలియని ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును
అలాగే ఉన్నాడు నేను అలాగే ఉన్నారు అంటున్నారు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి గాలి తనకి ఇష్టమైన సోటును విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చును అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవును నీకు తెలియనే తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగునే ఉన్నాడు ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆత్మ చేత నడిపించబడతాడు ఆత్మ మూలముగా జీవించిన వారు దేవుని ఆత్మ ఎటు నుంచి వచ్చి ఎవరిని తాకుద్దో తెలియదు పెంతికోస్తు దినమందు వారు ప్రార్థన చేసినప్పుడు పెద్ద గాలి ఎలా వచ్చింది చెప్పండి వారి మీదకి ఒక బలమైన గాలి వచ్చిందట ఆ గాలి వచ్చినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారై వారు అనేక రకాలైన భాషలు మాట్లాడారు కనుక ఎలా మాట్లాడారు బలమైన గాలి వారి మీదకి రాగానే వారి భావాలన్నీ కూడా మారిపోయిని అప్పుడు వరకు కూడా మామూలు మనుషులుగా ప్రార్థన చేస్తున్నారు దేవుని చిత్తం ఏమిటో తెలియదు వారికి ఎప్పుడైతే బలమైన గాలి వారి మీదకి రాగానే వారి ఆలోచనలు మారిపోయిని దేవుని చిత్తము దేవుని అధికారాన్ని తీసుకుని వారు భూమి మీదకి వెళ్ళారు ఆ దేవుని సమస్తమైన ఆయన అధికారములో ప్రతి ఒక్కరితో మాట్లాడటం ప్రారంభించినప్పుడు అనేకులు వేల మంది ఆ మాటలను విని వారు రక్షణ పొందారు దేవుడికి వందనాలు అయ్యగారు వందనాలు అమ్మగారు వందనాలు ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు నాకు హెచ్ఐవి అండి మూడు సంవత్సరాలు దాటిందండి నాకు హెచ్ఐవి వచ్చి హెచ్ఐవి వచ్చినప్పుడు నేను చాలా మూడు నెలలు మాత్రం మంచంలోనే ఉన్నానండి మంచంలో ఉండి చాలా బాధపడ్డానండి చాలా బాధపడిన తర్వాత విజయవాడ హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ముందు కాడ నేను అసలు ఆటో కాడ ఎక్కలేని పరిస్థితి అండి కాళ్ళతో మోకాళ్ళతో ఆటో ఎక్కేవాడినండి అట్టగా మూడు నెలలు వెళ్ళానండి హాస్పిటల్కి మూడు నెలలు వెళ్ళినా కానీ ఏం తగ్గలేదండి తగ్గిపోయేసరికి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తానే తిరుగుతూ ఉన్నానండి రోజుకు పది పిల్లల పైన వేసుకునే ఉండండి పది టాబ్లెట్లు వేసుకునే ఉండండి పది టాబ్లెట్లు వేసుకునే ఉండండి అప్పుడు మన మామూలుగా హాస్పిటల్కి వెళ్తూ ఉండం కానీ మూడు నెలల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నా వల్ల కాదు క్లైమాక్స్కి వచ్చాడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది నా వల్ల కాదని చెప్పిన తర్వాత నున్నలో హెచ్ఐవి హాస్పిటల్ ఉందండి అక్కడ జాయిన్ చేయమని చెప్పారండి అక్కడ జాయిన్ అని చెప్తే మా ఆవిడి మా పిల్లలందరూ ఏడ్చారండి చాలా బాధపడ్డారండి మా అన్నయ్యళ్ళు మా వదిన వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరికీ జబ్బు చేసింది చచ్చిపోతాడు ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదు అని చెప్పి చుట్టాలందరికీ అందరికీ చెప్పారండి చెప్పినా సరే సరే దేవుడే ఉన్నాడని చెప్పి నేను మన మామూలుగా రంగా కనపడితే అమ్మగారికి చర్చికి వస్తానని చెప్పి రంగా చెప్పానండి రంగా చెప్తే రంగా అడిగాడండి సరే రంగా చెప్పిన తర్వాత ఈ మధ్యలో మాకు మక్కాయి వచ్చిందండి సొత్తానికి వచ్చినప్పుడు మక్కాయి అందండి మన మామూలు ఎన్టీపీసీ దగ్గర చర్చి ఉందయ్యా అమ్మగారయ్య గారు బాగా ప్రార్థన చేస్తారు అక్కడికి వెళ్ళని చెప్పిందండి అప్పటికి నా నోరంతా పూచిపోయి ఒళ్ళంతా బొబ్బలు బొబ్బలకు వచ్చింది నా పరిస్థితి మరీ దారుణంగా చచ్చిపోయేటట్టు ఉన్నా నేను సర్లే అని చెప్పి రంగా కనపడితే రంగా చెప్పా రంగా ఏమన్నాడంటే సరే నేను అమ్మగారికి అయ్య గారు చెప్తాను మరి నువ్వు వస్తావని అడిగాడండి వస్తానని చెప్పాను చెప్పిన తర్వాత రంగా 10 రోజుల తర్వాత మళ్ళీ రంగా అడిగాడు అడిగితే ఆ రోజు నేను రాకుండా నున్న పనుండి వెళ్ళాను రాజారెడ్డి గారు వద్దంత అయితే అక్కడికి వెళ్ళాను ఆడికి వెళ్ళిన తర్వాత రంగా అక్కడికి వచ్చాడు ఆడికి వచ్చి మరి అమ్మగారు అయ్య గారు పార్థన రమ్మన్నారు మరి వస్తావని అడిగాడు అడిగితే నేను అన్నాను ఏవో మాయ మాటలు చెప్పి నేను ఇప్పుడు రాను నాకు పని ఉందని చెప్పి అక్కడే భోజనాలు పెడుతుంటే భోజనాల దగ్గర ఉన్నా నేను ఉన్న తర్వాత అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇంకొక అరగంటకి మళ్ళీ ఏరే సార్ భోజనానికి వెళ్ళా ఆ రోజే 2 సార్లు భోజనం చేశా ఈ సన్నిధి సన్నిధికి వస్తాను అనుకున్న తర్వాత నాకు ఆ కార్యక్రమం జరిగింది అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అడిగింది రంగా వచ్చాడు నీకోసం మరి చర్చికి వెళ్ళదింటే అని అడిగింది అడిగితే నేను అన్నాను నా ఇలా ఇలా జరిగింది 2 సార్లు భోజనానికి వెళ్ళాను నాకు అరుగుదల బాగుంది మరి ఆ సన్నిధికి వెళ్దాం అనుకున్నానని చెప్పాను చెప్పిన తర్వాత ఇక్కడ సన్నిధికి వచ్చాను వచ్చిన తర్వాత అమ్మగారు అయ్య గారు నన్ను అడిగారు అమ్మగారు అడిగారు ఏంటయ్యా నీ పరిచితి అని అడిగారు అమ్మగారితో ఏం చెప్పానంటే నేను నా ఒంట్లో టై పట్టించాను అను ఏదో షుగర్ అని చెప్పి అమ్మగారి అమ్మగారు ఏమన్నారంటే ఒంట్లో ఉన్నది దాసుకోమాకయ్యా ఉన్నది మొత్తం చెప్పన్నారు అప్పుడు అమ్మగారి చెప్పా చెప్పిన తర్వాత అమ్మగారు నీ ప్రార్థన చేస్తున్నాయా అని చెప్పి చెప్పారు జరిగింది అది గొప్ప సాక్షిని దేవుడు చూపించిన కాక 7 వారాలకు నాకు స్వస్థత వచ్చిందండి
ఇక్కడికి తర్వాత 7 వారాలకి నాకు పూర్తిగా నయమైపోయింది నా ఆరోగ్యం బాగుంది 7 వారాలు జరిగింది 7కి వచ్చిన తర్వాత కూడా ఒక వారం 2 వారాలు కూడా వచ్చిన వాళ్ళు చెప్పారు నువ్వు 7 వారాలు వచ్చిన తర్వాత నీ స్వస్థత వచ్చింది బాగుంటుందని చెప్పి చెప్పారు అప్పటి నుంచి నేను అంత ముందు నాకు ఆరోగ్యం బాగానప్పుడు ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ తినేవాడిని ఇప్పుడు 10 ఇడ్లీ తిన్నాను నాకు ఆరోగ్యం బాగుంది ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికి మా వందనాలండి నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి తల నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఆడ బలకరిస్తారు నేను భయం వేసేది వాళ్ళతో ఆడ మాట్లాడాలి అని వాళ్ళు ఆడ బయటకు వస్తారన్నది నేను బయట బయట తిరిగేదాన్నండి లోనికి రాకోకుండా చూపించుకుంటాను డబ్బులు లేవు ఎలా ఎలా అని మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చిందని హాస్పిటల్కి పంపించారు నాకు ఈరోజు ఇంత కుడికాలు కుడిచే ఈ నోటి మాట ఎంతో చేస్తుందంటే అటు మా ఆయన అవసరం కుట్టేవాడు అండి తాగొచ్చి బేకొనాడి డబ్బులన్నీ ఆగు చేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజనులు చేసిన ప్రార్థన బలమేనండి ఒకరోజు నవంబర్ నెలలో ఒకరోజు బాగా వర్షాలు ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంత పడిపోయానండి డౌన్లోకి శాంత డౌన్లోకి పడిపోయాను అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది కానీ ఎవరో పట్టుకున్నారు ఒక్క కనీసం నడుము కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడ కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలో మమ్మల్ని ఉంచాడండి అది మళ్ళీ ఒకరోజు గ్యాస్ నొప్పి వచ్చి అల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాకింగ్ చెప్తున్నారు వాకింగ్ పాటలు పాడుతున్నారు అందరూ పాటలు పాడుతున్నాయో నొప్పి తగ్గలేదు వాకింగ్ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి అమ్మగారు వాకింగ్ చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టు ఉందండి హాస్పిటల్కి ఇప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో తిరగలుగుతున్నానంటే అదంతా అమ్మగారి కృప అయ్యగారి ప్రేమేనండి అమ్మగారికి అయ్యగారికి చాలా రుణపడి ఉన్నామండి హల్లెలూయా మేము ఈరోజు నా భర్త నా చేతికి అసలు నా మాట వినేవాడు కాదండి ఎన్ని డబ్బులు 10 లక్షల దాకా ఆగం చేశాడండి రూపాయి కాదు బాబాయ్ కాదు ఈరోజు అప్పులు బాధల్లో ఉండి ఇప్పుడు అల్లాడిపోతున్నామండి ఇంత అప్పులు బాధల్లో ఉండి కూడా మనశ్శాంతి తిని మనశ్శాంతి ఉండగలుగుతున్నామంటే అదంతా అమ్మగారి ప్రేమ అయ్యగారి ప్రార్థన అండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక